ప్రభుత్వ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమావేశం కీలక ఈ కమిటీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ముందుగా లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిపిఎస్ ఉద్యోగుల్ని ప్రభుత్వం మోసం చేసింది ప్రభుత్వంతో మాట్లాడేందుకు ప్రయత్నించాం వారికి కావలసినంత సమయం ఇచ్చాం ఇక ఉద్యమిస్తాం సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు వెల్లడి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా ఎలాంటి కమిటీలు లేకుండా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి ఉద్యోగులను మోసం చేసిందని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రామాంజనేయులు యాదవ్ పఠాన్ బాబీలు విమర్శించడం జరిగింది ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం వర్చువల్ విధానంలో జరిగింది ఈ సమావేశంలో అనంతరం సంఘం నేతలిద్దరూ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన వారంలోనే ఎటువంటి కమిటీలు లేకుండా పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఇప్పటికీ దాదాపు మూడో సంవత్సరం జరుగుతున్న సిపిఎస్ రద్దు చేయకపోవడం తమ ఉద్యోగులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు కమిటీ చేయబో అని చెప్పి కమిటీ వేయబోమని చెప్పి కమిటీలు వేశారని కమిటీల కాలపరిమితి తీరిన రద్దు వైపు అడుగులు వేయకపోవడం ఉద్యోగులను మోసగించడమే అని వారు పేర్కొన్నారు అలాగే ప్రభుత్వానికి ఇప్పటికీ కావలసిన సమయం ఇచ్చామని రామాంజనేయులు పండాన్ బాబుజీలు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది ప్రభుత్వంతో సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేశామని వారు వివ వివరించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తామని గత రెండు సంవత్సరాలుగా చెబుతున్నారని ఇప్పటివరకు వరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా నిన్న సమావేశంలో ఈ విధంగా ప్రధాన కార్యదర్శిలో అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం మీద ఎంత వీలైతే అంత త్వరలోనే సాధ్యమైనంత త్వరలో సిపిఎస్ రద్దు చేస్తారని అలాగే లెవెంత్ పిఆర్సి ప్రకారం మంచి ఫిట్మెంట్తో జీతాలు మంజూరు చేస్తారని ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారండి సో ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన న్యూస్ థ్యాంక్ యూ